రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 66 కొత్త కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా 279 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 766 కు పెరిగింది. ఇందులో దాదాపు 430 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. హైదరాబాద్లో నిన్న ఒక్కరోజే 46 మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 186 మంది డిశ్చార్జ్ అవగా 18 మంది చనిపోయారు. 562 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. సూర్యాపేట జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న కొత్తగా 15 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 54 చేరినట్లు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. అయితే పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ విడుదల చేసిన బులెటిన్లో సూర్యాపేటలో 44 కేసులుగా చూపారు. కరోనాతో మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ చనిపోయింది. ఆమెకు కరోనా సోకినట్లుగా భావించిన మంచిర్యాల డాక్టర్లు 2 రోజుల క్రిందట హైదరాబాద్ కు రిఫర్ చేశారు. అయితే హాస్పిటల్కు చేరుకునేలోపే అంబులెన్స్లోనే చనిపోయింది. కింగ్కోటి హాస్పిటల్లో ఆమె శాంపిల్స్ సేకరించి ఉస్మానియా వైరాలజీ ల్యాబ్కు పంపించారు. నిన్న వచ్చిన రిపోర్ట్స్లో వైరస్ పాజిటివ్గా తేలింది. దీంతో మహిళ కుటుంబ సభ్యులను, అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని అక్కడి అధికారులు శుక్రవారం క్వారంటైన్ చేశారు. గాంధీ హాస్పిటల్ వైరాలజీ ల్యాబ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి కరోనా సోకింది. వైరస్ సోకిన వ్యక్తి ఓల్డ్ సిటీలోని యాకత్పురాలో నివాసం ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇతర సిబ్బందికి టెస్టులు చేయిస్తున్నామని చెప్పారు. చార్మినార్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఇద్దరు నర్సులకు కరోనా సోకింది. ఇప్పటిదాకా రాష్ట్రంలో 3 నర్సులకు, 1 ల్యాబ్ టెక్నీషియన్కు, 5 వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని 209 క్లస్టర్లలో నిన్న ఇంటింటి సర్వే చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. శివారెడ్డి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివారెడ్డి, గుడ్ మార్నింగ్. రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది, బట్ ఒక 4 డిస్ట్రిక్ట్స్ లో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. సో అప్డేట్స్ ఏంటి, ప్రభుత్వ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? రోజుల క్రితం సింగిల్ డిజిట్ 6 కేసులు మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చినాయి. దాని తర్వాత వరుసగా నిన్న మొన్న చాలా కేసులు నమోదవుతున్నాయి. నిన్న 66 కేసులు ఒకేసారి పాజిటివ్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి. కానీ మొత్తం ఇప్పుడు 766 కేసుల్లో మేజర్ షేర్ జిహెచ్ఎంసీకి సంబంధించింది. మిగతా 3 జిల్లాలు, ఇప్పుడు నిజామాబాద్ కావచ్చు, తర్వాత సూర్యాపేట, వికారాబాద్, ఈ జిల్లాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మెయిన్గా మర్గజ్ ప్రాంతంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళ నుంచి ఇప్పుడు సెకండ్ కాంటాక్ట్, థర్డ్ కాంటాక్ట్లోకి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది జిహెచ్ఎంసీ ఏరియాలో. గ్రేటర్ హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఏరియా మాత్రం చాలా భయానకంగా కనిపిస్తుంది సౌజన్య. ఆ ఏరియాలో వెళ్ళడానికి పోలీస్ ఆఫీసర్లు భయపడుతున్నారు, ప్రజాప్రతినిధులు కూడా ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో అక్కడక్కడ పర్యటిస్తున్నారు. కానీ ఓల్డ్ సిటీలో మాత్రం ఎవరు వెళ్ళట్లేదు. అక్కడక్కడ కంటైన్మెంట్ ఉన్న ఏరియాల్లో కేటీఆర్ పర్యటించారు, తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళంతా అక్కడక్కడ కంటైన్మెంట్ ఏరియాలకు వెళ్ళి జనాలను పలకరించారు, వాళ్ళ కష్టాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఓల్డ్ సిటీలోకి మాత్రం వెళ్ళే సాహసం ఎవరు చేయట్లేదు. అంటే అక్కడ సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది. మర్కజ్ వెళ్ళొచ్చిన వాళ్ళ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు, తర్వాత వాళ్ళ కాలనీలో ఉన్న ఇతరులకు, అక్కడ దగ్గర దగ్గర ఉండే షాపుల యజమానులకు, ఇట్లా చాలా మందికి వ్యాపించింది. నిన్న వచ్చిన కేసులు 66లో 45 కేసులు జిహెచ్ఎంసీ ఏరియాలోనివి. దానిలో మేజర్ షేర్ అంతా కూడా ఓల్డ్ సిటీకి సంబంధించిన కేసులు. ఇందాక మీరు చెప్పినట్టుగానే గాంధీ హాస్పిటల్లో పనిచేసే ఒక కంప్యూటర్ ఆపరేటర్కు పాజిటివ్ కేసు వచ్చింది. గాంధీ హాస్పిటల్లో ఫస్ట్ టైం. గాంధీ హాస్పిటల్లో చాలా మంది డాక్టర్లు పనిచేస్తున్నారు, నర్సులు పనిచేస్తున్నారు, తర్వాత ఏఎన్ఎంస్ పనిచేస్తున్నారు. కానీ ఫస్ట్ టైం ఒక కంప్యూటర్ ఆపరేటర్కు పాజిటివ్ కేసు నమోదైంది. ఆ పాజిటివ్ కేసు ఆయనకి ఎట్లొచ్చింది, గాంధీ హాస్పిటల్లో వచ్చిందా, లేదంటే ఆయన నివాసం ఉండే తలాబ్కట్ట ఏరియా, తలాబ్కట్ట ఏరియాలో ఒకే ఇంట్లో 20 మందికి ఒక వ్యక్తి ద్వారా పాజిటివ్ కేసులు నమోదైనాయి. బహుశా అక్కడ వచ్చిందా, లేదంటే హాస్పిటల్లో వచ్చిందా తేల్చే పనిలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. ఇంకోవైపు చార్మినార్ దగ్గర ఒక హాస్పిటల్లో కూడా 2 నర్సులకు, 1 డాక్టర్కు పాజిటివ్ నమోదైంది. ఈ వాళ్ళ ముగ్గురికి ఎట్లా వచ్చిందంటే ఒక వ్యక్తి ద్వారా, ఒక
ఒక ముసలామే ద్వారా ఆమె హాస్పిటల్లో జాయిన్ అయ్యింది ఆమె ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నవి లేనివి చివరి వరకు కూడా గుర్తించలేదు కానీ ఆమె చనిపోయింది ఆ తర్వాత చూస్తే డాక్టర్కు ఇద్దరు నర్సులకు కూడా పాజిటివ్ కేసు నమోదని అంటే ఓల్డ్ సిటీలో ఇట్లాంటి సిచ్యుయేషన్ ఉంది అని తెలియడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే సోజన్య ఇంకా ఓల్డ్ సిటీలో ఇప్పటి వరకు కూడా లాక్డౌన్ స్ట్రిక్ట్గా అమలు కావడం లేదు ఓల్డ్ సిటీ లోపల మెయిన్ రోడ్స్ బంద్ ఉన్నా లోపల మాత్రం ఇంకా జనాలు విచ్చలవిడిగా తిరుగుతున్నారని పోలీసు అధికారులు రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వానికి లోపల ఇంకా స్ట్రిక్ట్గా అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా కరీంనగర్లో ఎలాంటి ఎట్లా జాగ్రత్తలు తీసుకున్నారో ఓల్డ్ సిటీలో కూడా అట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసు అధికారులు భావిస్తున్నారు ప్రభుత్వం కూడా భావిస్తుంది ఎక్కువ కంటైన్మెంట్లు ఉన్న ఏరియా కూడా ఓల్డ్ సిటీ ఏరియానే కంటైన్మెంట్ ఏరియాలో మిగతా కంటైన్మెంట్ ఏరియాలో ఉన్న సిచ్యువేషన్కి ఓల్డ్ సిటీలో ఉన్న కంటైన్మెంట్ ఏరియాలకు చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఓల్డ్ సిటీలో ఉన్న కంటైన్మెంట్ ఏరియాలకు ఎవరు వెళ్ళే అవకాశం లేదు కనీసం అక్కడ డాక్టర్లు కానీ లేదంటే డాక్టర్లు కూడా ధైర్యంగా సాహసంగా ఓల్డ్ సిటీలో ఆ కంటైన్మెంట్ ఏరియాలో తిరిగే సిచ్యువేషన్ ప్రస్తుతం కనబడతలేదు ఇంకా అక్కడ డాక్టర్లు పరీక్షలు చేయడం కాకుండా అక్కడ సర్వేలు చేయడానికి ఈ అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు తర్వాత ఆరోగ్య కార్యకర్తలు కంటైన్మెంట్ ఏరియాలో రోజు ఉదయం సాయంత్రం ప్రతి ఒక్కరిని టచ్ చేసి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని సర్వే చేసి ఏ కుటుంబంలో ఎవరున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు వీళ్ళు మర్కజు ప్రార్థనలకు మర్కజు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదంటే నిన్న ఉన్న వీళ్ళంతా వేరే దేశాల నుంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా ఇలాంటి సర్వే చేస్తారు ఆరోగ్య కార్యకర్తలు కానీ అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు కూడా ఈ నెల 12నే వాళ్ళ సర్వేని కూడా నిలిపివేస్తున్నారు వాళ్ళు కూడా ఓల్డ్ సిటీ ఏరియాలో తిరిగేందుకు భయపడుతున్నారు ప్రస్తుతం ఓల్డ్ సిటీ ఏరియా మాత్రం చాలా భయానకమైన వాతావరణం కనిపిస్తుంది ఓల్డ్ సిటీని కంట్రోల్ చేస్తే ఆల్మోస్ట్ తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య ఆల్మోస్ట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది కానీ ఓల్డ్ సిటీనే కంట్రోల్ చేసిన అవసరం ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వం కూడా ఓల్డ్ సిటీని ఏం చేయాలి ఓల్డ్ సిటీలో ఎట్లా కంట్రోల్ చేయాలి అక్కడ కేసులను ఎట్లా తగ్గించాలి అనే దానిపైన కసరత్తు చేస్తున్నారు డాక్టర్లతో పోలీస్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా వాళ్ళ లోకల్గా ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా ప్రభుత్వానికి ఎప్పుడప్పుడు అందిస్తున్నారు సౌజన్య ఇంకో మరోవైపు సూర్యాపేట చూస్తే చాలా డిఫరెంట్ సూర్యాపేట హైదరాబాద్ నుంచి వెళ్తున్నప్పుడు హైదరాబాద్ తర్వాత నల్గొండ ఉంటుంది తర్వాత సూర్యాపేట లాస్ట్ బార్డర్లో ఉంటుంది కానీ సూర్యాపేటలో చాలా కేసులు నమోదవుతున్నాయి సూర్యాపేటలో ఒకే ఒక వ్యక్తి ద్వారా 52 మందికి కరోనా వైరస్ సోకింది కేవలం ఒక వ్యక్తి ఒక షాప్లో ఒక అతను కనిపిస్తే ఒక కిరాణా షాప్లో ఆ కిరాణా షాప్ నుంచి కూరగాయల మార్కెట్లో ఉన్న 7-8 షాపులకు అంటుకున్నది ఆ 7-8 షాపుల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ చుట్టాలందరినీ కూడా ఇప్పటికే వాళ్ళందరినీ కూడా నిర్బంధించారు ఒక వాళ్ళని సెల్ఫ్ క్వారంటైన్కి పంపించారు కానీ ఆ షాపులో కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరు ఆ షాపులకు సరఫరా చేసిన వాళ్ళు ఎవరు సామాను ఇదంతా కూడా ఇంకా తేలాల్సి ఉంది ఇదంతా కూడా ఒక పెద్ద పరీక్షగా మారిపోయింది అధికారులకు పోలీసు వాళ్ళకి కూరగాయల మార్కెట్లో కానీ ఆ కిరాణా షాపుల్లో ఇన్ని రోజులు దాదాపు 10 రోజుల నుంచి ఎవరెవరు వచ్చారు ఆ ఏరియాలో ఎవరు తిరిగారు ఇదంతా కూడా ప్రస్తుతం పరిశీలించే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా క్వారంటైన్కు తరలించే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి సౌజన్య ఇంకోవైపు చూడవచ్చు మనం నిజామాబాద్ ఏరియా నిజామాబాద్ 59 కేసులు నమోదైంది నిజామాబాద్ జిల్లా మొత్తంలో నిజామాబాద్లో అక్కడ కూడా మర్కజ్ ప్రార్థనలకు లింక్ ఉన్న కేసులు ఇవన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరికి కాలనీలుగా వ్యాపించిపోయింది ప్రస్తుతం సెకండ్ కాంటాక్ట్లో నిజామాబాద్ ఏరియాలో ఉంది నిజామాబాద్ కూడా కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు ఇంకా వికారాబాద్ మాత్రం చాలా సిచ్యువేషన్ చాలా హార్డ్గా ఉంది వికారాబాద్లో ఒకే కాలనీలో 15 మందికి పాజిటివ్ కేసు నమోదైంది అక్కడ కూడా కేవలం ఒకే వ్యక్తి ద్వారా ఒక కుటుంబంలో ఉన్న 3 సోకింది ఆ తర్వాత ఆ వికారాబాద్లో ఉన్న కాలనీలో ఉన్న 15 మందికి సోకింది తర్వాత పక్కన ఉన్న ఇంకో కాలనీకి సోకింది ప్రస్తుతం అదంతా కూడా నిషిద్ధ ప్రాంతంగా గుర్తించారు అక్కడ మొత్తం కూడా కంటైన్మెంట్ చేశారు ఎవరు బయటికి రాకుండా బయట వాళ్ళు లోపలికి వెళ్లకుండా వికారాబాద్ జిల్లాలో కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఈ 4 జిల్లాలను కనుక కంట్రోల్ చేయగలిగితే తెలంగాణలో వైరస్ వ్యాప్తి ఆగిపోతుంది ఆల్మోస్ట్ కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది ఇప్పుడు 766 టోటల్ కేసెస్ ఉంటే గ్రేటర్ హైదరాబాద్లో 485 కేసులు ఉన్నాయి మొత్తం ఓవరాల్గా ఈ 4 జిల్లాలు కలిపి 80% కేసులు ఈ 4 జిల్లాల్లోనే ఉన్నాయి కాబట్టి ఈ 4 జిల్లాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఈ 4 జిల్లాల్లోనే ఎక్కువగా కంటైన్మెంట్ ఏరియాలుగా గుర్తించింది అందరినీ కంటైన్ చేసింది ఎవరు కూడా కాలనీ నుంచి బయటికి రాకుండా బయట వాళ్ళు కాలనీకి వెళ్లకుండా జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు కానీ ఇదంతా కంట్రోల్ అవ్వడానికి ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు పోలీసు కానీ వైద్యాధికారులు కూడా చెప్తున్నారు చాలా టైం పట్టే అవకాశం ఉంది జిహెచ్ఎంసీ ఏరియాను కనుక కట్టడి చేయగలిగితే ఆల్మోస్ట్ మెజారిటీ కేసులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఓల్డ్ సిటీ మీదనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి ప్రభుత్వం ఓల్డ్ సిటీలో కేసులు తగ్గించేందుకు ఓల్డ్ సిటీలో ఇలా లాక్డౌన్ స్ట్రిక్ట్గా అమలయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సౌజన్య ఇంకా ప్రభుత్వం కంటైన్మెంట్ ఏరియాలో స్ట్రిక్ట్గా నిబంధనలు అమలు చేస్తున్నా కూడా ఓల్డ్ సిటీ ఏరియాలో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం పైన ప్రభుత్వం కూడా తర్జన భర్జన
పడుతుంది. పోలీస్ ఆఫీసర్లు అయితే ఆ ఏరియాలో పరిణించలేకపోతున్నారు. డాక్టర్లు కూడా వెళ్ళలేకపోతున్నారు. అక్కడ హార్డ్ సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వం ఓల్డ్ సిటీ పైన ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసిన అవసరం అయితే కనిపిస్తుంది. సౌజన్య. రైట్ శివ, థ్యాంక్ యూ.